Hi friends, welcome to Swami Current Affairs Classes YouTube channel. Friends, manam ee roju class lo entante Bharat deshamlo baaga prasiddhi chendinatuvanti toli mahilalu gurinchi ee roju manam discuss cheyabothunnam. Exam point of view lo ee topic anedi chaala important. Ante bit anedi itivale kaalamlo March 8th tarikhina antarjatiya mahila dinochum jarigindi kabatti Bharat deshamlo prasiddhi chendinatuvanti mahilalu gurinchi manam telusukovalsinatuvanti avasaram entaina undi. Aithe మన భారతదేశంలో తొలి మహిళలు ఎవరు అంటే వివిధ ప్రసిద్ధి చెందినటువంటి మహిళలు ఏ రంగానికి ఎవరు ఫస్ట్ మహిళలుగా పనిచేశారు అనేది ఈ రోజు క్లాస్ లో మనం చూద్దాం. ఈ రోజు క్లాస్ ఏంటంటే భారతదేశం తొలి మహిళలు బాగా చాలా 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 ఇంపార్టెంట్ మహిళల గురించి చూద్దాం. అలాగే ఇప్పటివరకు మనకి తెలియనటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయనేది కూడా ఈ రోజు క్లాస్ లో మనం చూసుకుందాం. అయితే భారతదేశంలో తొలి మహిళలు మనం చూసుకున్నట్లయితే ఫైర్ అంటే భారతదేశంలో తొలి ఫైర్ ఫైటర్ అంటే భారతదేశంలో తొలి మహిళ ఫైర్ ఫైటర్ గా పనిచేసినటువంటి మహిళ ఎవరంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ హర్షిణి కన్హేకర్. ఈ హర్షిణి కన్హేకర్ అనేటువంటి ఈమె ఏంటంటే నాగపూర్ ప్రాంతానికి చెందినటువంటిది, మహారాష్ట్రలో నాగపూర్ ప్రాంతానికి చెందినటువంటిది. ఈమె ఏంటంటే నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్, ఇది ఎక్కడుందంటే నాగపూర్ లో ఉంది. దీంట్లో చేరిన తొలి మహిళల్లో అంటే అగ్నిమాపక దళానికి సంబంధించిన తొలి మహిళ ఈమె, తొలి ఫైర్ ఫైటర్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో తొలి వైద్యురాలు అంటే వైద్య శాస్త్రంలో పిహెచ్డి చేసినటువంటి, వైద్య శాస్త్రంలో పట్టా పొందినటువంటి తొలి మహిళ ఎవరంటే ఆనందిభాయ్ గోపాల్ రావ్ జోషి. ఈమె ఏంటంటే తొలి మహిళ, భారతదేశంలో తొలి మహిళ వైద్యురాలు. ఈమె ఏంటంటే ఫిలడెల్ఫియా యూనివర్సిటీ నుండి వైద్య శాస్త్రంలో పట్టా పొందినటువంటి తొలి భారతీయ మహిళ. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే తొలి నేర పరిశోధకురాలు, వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలో నేర పరిశోధన చేస్తారు కదా, ఆ భారతదేశంలో తొలి నేర పరిశోధకురాలు ఎవరంటే ధన్యా మీనన్. ఈ ఆనందిభాయ్ గోపాలరావు జోషి అనేటువంటి ఆమెది పూణే ప్రాంతంగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఏంటంటే భారతదేశంలో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే భారతదేశం నుండి రాయల్ సొసైటీ ఫెలోషిప్ అవార్డు పొందిన సభ్యత్వం లేదా అవార్డు లేదా సభ్యత్వం పొందిన తొలి మహిళ అంటే ఇది బ్రిటన్ కి చెందినటువంటి, రాయల్ సొసైటీ ఫెలోషిప్ అనేది బ్రిటన్ కి చెందినటువంటి ఒక సంస్థ. దాంట్లో సభ్యత్వం పొందిన తొలి భారత మహిళ ఎవరంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ గగన్ దీప్ కంగ్. ఈ గగన్ దీప్ కంగ్ కి ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఏంటంటే ఈమెను వ్యాక్సిన్ గాడ్ మదర్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఈమె ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ టైఫాయిడ్ కి అలాగే రోటా వైరస్ కి వ్యాక్సిన్ కనుగొన్నారు. ఈమె టైఫాయిడ్ కి రోటా వైరస్ కి వ్యాక్సిన్ కనిపెట్టినటువంటి భారత మహిళగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఏంటంటే భారతదేశం నుంచి వెరీ 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 ఇంపార్టెంట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎక్కడుందంటే బెంగళూరులో ఉంది. ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో చేరిన తొలి మహిళ కమలా భగవత్. ఈ కమలా భగవత్ అనేటువంటి ఆమె ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో చేరిన తొలి మహిళ. అలాగే సైన్స్ లో పిహెచ్డి చేసిన
తొలి మహిళ, తొలి భారతీయ మహిళ ఎవరంటే ఈ యొక్క కమలా భగవత్ గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఏంటంటే భారతదేశంలో తొలి మహిళల గురించి మనం చూస్తున్నాం. భారతదేశంలో భారతదేశానికి చెందినటువంటి జాతీయ భారత జాతీయ సైన్స్ అకాడమీ, భారత జాతీయ సైన్స్ అకాడమీ ఉంది. ఈ భారత జాతీయ సైన్స్ అకాడమీకి తొలి మహిళా డైరెక్టర్ గా ఎవరు పనిచేశారని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, చంద్రిమా సాహా. నెక్స్ట్ ఏంటంటే అంటార్కిటికా అనే ఒక ఖండం ఉంది కదా, అంటార్కిటికా ఖండంలో పరిశోధనకు గాను అంటార్కిటికా యాత్రకు వెళ్ళిన లేదా ఎంపికైన తొలి భారత మహిళ ఎవరిని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, అదితి పంత్. ఈమె ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియానోగ్రఫీ పనాజీలో ఉంది. ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియానోగ్రఫీ అనేటువంటి సంస్థలో ఈ అదితి పంత్ పనిచేయడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి మహిళల్లో రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియాగా ఎవరిని పిలుస్తారని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియాగా ఎవరిని పిలుస్తారంటే రీతు కరితాల్. ఈ రీతు కరితాల్ అనేటువంటి ఆమెను ఎందుకు పిలుస్తారంటే ఈమె భారతదేశం ప్రయోగించినటువంటి అంగారక గ్రహంపై ప్రయోగించినటువంటి ఉపగ్రహం అయినటువంటి మంగళయాన్ అనేటువంటి ఒక ప్రయోగం చేసింది మన భారతదేశం. ఈ మంగళయాన్ ప్రయోగంలో ఏమిటంటే ఈ ప్రాజెక్టుకి డిప్యూటీ డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. అలాగే 2019లో ప్రయోగించినటువంటి చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ కి డైరెక్టర్ గా ఈ మహిళ పనిచేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి రాకెట్స్ ప్రయోగంలో ఎక్కువ పాత్ర పోషించారు కాబట్టి ఈమెను రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. అలాగే మనం చూసుకున్నట్లయితే మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయితే అబ్దుల్ కలాం పిలుస్తారు. మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియాగా ఎవరిని పిలుస్తారు అని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, టెస్సీ థామస్. ఈ యొక్క టెస్సీ థామస్ ఏంటంటే అగ్ని ప్రాజెక్ట్ అంటే మిస్సైల్ పరంగా మనం చూసుకుంటే అగ్ని అనేది ఒక మిస్సైల్ గా మనం చెప్పవచ్చు. అగ్ని పరీక్ష అనేది ఇది ఏంటంటే ఈ అగ్ని ప్రాజెక్ట్ కి డైరెక్టర్ గా ఈ యొక్క టెస్సీ థామస్ పనిచేయడం జరిగింది. కాబట్టి ఈమెను మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్, మనం భారతదేశంలో తొలి మహిళల గురించి డిస్కస్ చేస్తున్నాం. దానిలో భాగంగా భారతదేశం నుండి ఏంటంటే వెరీ 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 ఇంపార్టెంట్, భారతదేశం నుండి సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే శాస్త్ర సాంకేతిక విభాగాలు ఇచ్చినటువంటి అవార్డు పరంగా మనం చూసుకున్నట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే శాంతి స్వరూప్ భట్నాకర్ అవార్డు అనేది శాస్త్ర సాంకేతిక రంగంలో భారతదేశంలో ఇచ్చినటువంటి అతి గొప్ప అవార్డు. ఈ శాంతి స్వరూప్ భట్నాకర్ అవార్డు పొందిన తొలి మహిళ ఎవరని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆసిమా చటర్జీ అనేటువంటి ఆమె శాంతి స్వరూప్ భట్నాకర్ అవార్డు అనేది పొందినటువంటి తొలి మహిళ. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆస్కార్ అవార్డు పొందిన తొలి మహిళ ఎవరని అడుగుతారు. బాను అతయ. నెక్స్ట్ మనం గమనించండి, ఇది వెరీ 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 ఇంపార్టెంట్, మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనేటువంటి మన రాష్ట్ర గీతాన్ని ఫస్ట్ టైం పాడినటువంటి వ్యక్తి ఎవరిని అడుగుతారు. టంగుటూరి సూర్యకుమారి అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతమైనటువంటి మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాడినటువంటి తొలి మహిళగా మనం చెప్పవచ్చు. అలాగే మనం చూసుకున్నట్టయితే ఏడు జలసంధులను ఈదిన తొలి భారత మహిళ
తొలి భారత మహిళ ఎవరు నడుతారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. భారత మహిళ ఎవరంటే బులా చౌదరి. బులా చౌదరి, ఈ బులా చౌదరి అనేటువంటి ఆమె ఏడు జలసంధుని ఈదిన తొలి భారత మహిళగా మనం చెప్పొచ్చు. అలాగే భారతదేశానికి తొలి మహిళా రక్షణ శాఖ మంత్రి, తొలి మహిళా రక్షణ శాఖ మంత్రిగా రీసెంట్ గా ఒక ఆమె పనిచేసింది, నిర్మలా సీతారామన్. నిర్మలా సీతారామన్, ఈ నిర్మలా సీతారామన్ తొలి రక్షణ శాఖ మంత్రిగా పనిచేసింది. నెక్స్ట్ మనం గమనించింది వెరీ 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 ఇంపార్టెంట్, భారతదేశంలో తొలి కేంద్ర మంత్రి, తొలి కేంద్ర మహిళా మంత్రి ఎవరిని అడుగుతారు, వెరీ వెరీ ఇంపార్టెంట్, రాజకుమారి అమృత కౌర్. రాజకుమారి అమృత కౌర్, ఈ రాజకుమారి అమృత కౌర్ ఏంటంటే తొలి కేంద్ర మహిళా మంత్రిగా పనిచేయడం జరిగింది. ఈమె ఆరోగ్య శాఖ పనిచేయడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు క్లాసు. ఫ్రెండ్స్ ఎవరైనా నా వీడియోస్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అలాగే మీ నా ఏదైనా కామెంట్స్ ఉంటే మీరు అందరూ కూడా కామెంట్స్ తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.